ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గ్రామంలో పెద్దలందరితో చర్చించి నిజానిజాలు తేల్చాలి. ఎలక్షన్ వస్తుంది పోతుంది, ఎలక్షన్ తరఫున ఒక్కొక్క మనిషి నిలబడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కోవలక్ష్మి గారు ఉన్నారు, కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు. వీళ్ళ గురించి మంచి చెడ్డలు ఆలోచించాల్సిందే. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, మంచా చెడ్డనా తప్పకుండా ఆలోచన చేయాలి. అట్లనే దానికంటే ముఖ్యంగా వీళ్ళ వెనక ఒక పార్టీ ఉంటుంది. మూడు పార్టీలని, మూడు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీల చరిత్ర ఏంది అనేది మీరు చూడాలి. పార్టీల నడవడిక ఏంది, వీళ్ళకి అధికారం వస్తే ఏం చేస్తారు, ఎవరి గురించి వీళ్ళు తాపత్రయపడతారు, ఎవరి మంచి కోరుతారు, రైతుల కోసం ఏం చేస్తారు, పేదల కోసం ఏం చేస్తారు, గిరిజనుల కోసం ఏం చేస్తారు, ముస్లిం మైనార్టీల కోసం ఏం చేస్తారు, వీళ్ళ నడవడిక ఏంది అనేది ఒకసారి విచారించి మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం మీ యొక్క ఓటు. ఆ ఓటు ఆశామాషిగా వేయొద్దు, ఎవరో చెప్పిందని వేయొద్దు. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల మీ భవిష్యత్తును మీ తలరాతను రాస్తుంది మీ సొంత ఓటు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఇది అభ్యర్థిని చూడాలి, అభ్యర్థి వెనకాల ఉన్నటువంటి పార్టీని కూడా చూసి మీరు నిర్ణయం తీసుకుంటే మంచి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ప్రజలందరికీ కూడా సమాజానికి లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఆశామాషిగా ఓటేస్తే 5 సంవత్సరాలు చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. 14 సంవత్సరాలు తిరుగులేని పోరాటం చేసి చివరికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొండికేసి మనల్ని మోసం చేసే ప్రయత్నం ఉంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేసి మనం అందరం కలిసి కొట్లాడితే మన రాష్ట్రం మనకు సాకారమైంది. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం జరుగుతూ ఉంది. మీ అందరిని కూడా కోరేది, బాబు అనద సైలెంట్గా ఉండాలి, మీటింగ్ తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ చరిత్ర కూడా మీరు చూసినారు, 50 ఏండ్లు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ దేశంలో కూడా. వాళ్ళు ఏం చేసినారో మీకు తెలుసు వాళ్ళ కాలంలో. ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రెండింటిని బేరీజు వేసి ఏది నిజమైనటువంటిది, ఏది మంచిది అనేది ఆలోచించి మీరు నిర్ణయం చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయాలు మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం కాకపోతే మనకి ఇలా ఆసిఫాబాద్ జిల్లా కూడా కాకపోవు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరు కూడా ఆసిఫాబాద్ జిల్లా చేయలే, మీరు కూడా ఎవ్వరు అనుకోలే. ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా ఇద్దని కలలు కూడా ఇవాడు అనుకోలే. కానీ ఎలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి కాబట్టి, పేద వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి ఈ మారుమూల ప్రాంతాన్ని జిల్లా చేసినట్టయితే ఇలా ప్రభుత్వమే మీ ముందర ఉన్నట్టుంటుంది కాబట్టి ఆ విధంగా ఇలా ఆసిఫాబాద్ జిల్లా అయింది. మీరందరూ చూస్తుండగా బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టుకున్నాం, బ్రహ్మాండమైన ఎస్పీ ఆఫీస్ కట్టుకున్నాం. అది నేనే మొన్నొచ్చి ఇనాగరేషన్ కూడా చేసిన మీ అందరికి తెలుసు. ఆ విధంగా ఆసిఫాబాద్ జిల్లా కావడంతో ఇక్కడ మరొక మంచి మేలు జరిగింది. గతంలో పేపర్లలో చాలా వార్తలు వచ్చేది, వర్షాకాలం వచ్చిందంటే గుట్ట మీద గూడెం, గుట్ట కింద వాగుల నీళ్లు, ఆ చెలిమిలల్లా కలుషితమైన నీళ్లు తాగి మన్యం బట్టిన మంచం బట్టిన మన్యం అని చెప్పి వార్తలు వచ్చేది. అంటు రోగాలతో చాలామంది చనిపోయేది ఆ కలుషితమైన నీళ్లు తాగి. ఈరోజు ఆ బాధ పోయింది, ఎవరు కూడా కలలు ఊహించలే. ఆదిలాబాద్లో, ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరు అనుకోలే. ఈరోజు ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ రావడం, మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలు ఉండేటువంటి మంచి హాస్పిటల్ రావడం, ఇక్కడ మన్యం బిడ్డలందరికీ కూడా మంచి జరిగిందనే మనవి చేస్తూ ఉన్నా. తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధుడు, జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చి కొట్లాడినటువంటి మహాయోధుడు మన కొమురం భీమ్. కొమురం భీమ్ పేరు మీద అందుకే ఆసిఫాబాద్ జిల్లాకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పి నేనే పేరు పెట్టిన కావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలుసా విషయం. కొమురం భీమ్ యొక్క పోరాటం చేసిన స్థలం కిరమిరి ఘాట్స్లో ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలే. ఎలక్షన్ తర్వాత
2014 తర్వాత అక్కడ స్వయంగా నేనే వచ్చి కుమరం భీమ్ గారికి బ్రహ్మాండమైనటువంటి స్మారక చిహ్నాన్ని కూడా మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం. ఇలా జిల్లా పేరు కూడా పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్న విషయాలు. ఇవన్నీ కూడా జరిగినాయి. మిమ్మల్ని ఒకటే మాట నేను కోరుతా ఉన్నా, పార్టీల చరిత్ర ఆలోచించాలని. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనని జబర్దస్తిగా ఆంధ్రాలో కలిపింది. 58 ఏళ్ళు అరిగోసబడ్డం మనం. కరువులు, వలసలు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీళ్ళు లేవు, చాలా బాధపడ్డాం. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, అవన్నీ బాధలు పడ్డాం. బతకబోవుడు, వలసబోవుడు, మహబూబ్ నగర్ లాంటి జిల్లా అయితే లక్షలాది మంది వలసబోవుడు, ఆ విధంగా తిప్పలు పడ్డాం. 58 ఏళ్ళు కొట్లాడిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రం మనకు వస్తే నిన్నేళ్ళం కొంచెం దారి మంచిగా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలనలో ఏమేం జరిగిందో, ఎటువంటి అరాచకాలు జరిగినాయో మీరు చూసినారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో, ఆసిఫాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున వేలాది ఎకరాల భూమి పోడు భూములు పట్టాలు పంచిన ప్రజలను కూడా ఒక ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనే 47 వేల ఎకరాల పైకి మనం పోడు పట్టాలు ఇచ్చుకున్నాం. పోడు పట్టాలు కాదు, ఇమీడియట్గా రైతు బంధు కూడా పెట్టుకున్నాం, రైతు బీమా కూడా చేసుకున్నాం. ఇంతకుముందు కోనప్ప గారు నాకు చెప్తా ఉన్నారు, కాగజ్ నగర్లో మీరు పోడు పట్టాలు ఇచ్చి వెంటనే రైతు బీమా కూడా పెడితే ఒక ఇద్దరు గిరిజనులు చనిపోతే వాళ్ళకి చెరే 5 లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పి కోనప్ప గారు చెప్తా ఉన్నారు. వాళ్ళకు 3 ఫేజ్ కరెంటు కూడా ఎక్కడెక్కడైతే మారుమూల ప్రాంతాలలో 3 ఫేజ్ కరెంట్ లేదో ఆ కరెంటు సదుపాయం కూడా కల్పిస్తూ ఉన్నాం. చాలా వరకు కంప్లీట్ అయింది. ఇంకా ఏమైనా మిగిలింటే కూడా అది కూడా కంప్లీట్ అయ్యిందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను ప్రత్యేకించి మా ఆత్రం సక్కు గారికి, శ్రీమతి సరస్వతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. సరస్వతి ఈ మధ్యనే పార్టీలోకి వచ్చింది. సక్కు గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈసారి లక్ష్మి గారికి మనం అవకాశం ఇద్దామంటే ఆయన మనసు విప్పి హృదయపూర్వకంగా ఆత్రం సక్కు గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అన్యాయం కాకుండా ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ వేస్ట్ చేస్తూ ఉన్న డబ్బులన్నీ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు రైతు బంధు పెట్టి రైతులకు ఇస్తూ ఉన్నాడు, అనవసరంగా అవసరం లేదని చెప్తా ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్తా ఉన్నాడు. మరి రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండన్నా? ఉంటుంది. మీరందరూ సహకరిస్తే, మళ్ళా లక్ష్మి గారిని గెలిపిస్తే తప్పకుండా ఉంటుంది. 10,000 రైతు బంధు 16,000 పెరుగుతుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా 10,000 ఉంది, రేపు 16,000 కాబోతా ఉంది రైతు బంధు అని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక ఆయన ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు చెప్తుండు, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, 3 గంటలు ఇస్తే సరిపోతుందని చెప్తున్నాడు. సరిపోతుందా 3 గంటలు? వినబడతలేదు. ఎన్ని గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేబట్టాలి అందరూ. ఎక్కడ నేను ఎక్కడ అడిగినా కూడా ఇదే స్పందన వస్తూ ఉంది. ఈ విధంగా నేను చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళు మాత్రం ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ధరణి పోర్టల్ తెచ్చినాం. ధరణి పోర్టల్ ద్వారా భూములకు రికార్డులకు ఇబ్బంది లేకుండా పోయింది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 15 నిమిషాలు అయిపోతూ ఉంది. పట్టా చేసుకుంటే కూడా 1/4 గంట లోపల అయిపోతూ ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఇలా ధరణి పోర్టల్ వచ్చింది కాబట్టి రైతుల భూములు ఎవడు హేరాపేరు చేసే పరిస్థితి లేదు. ధరణి పోర్టల్ ఉంది, దానివల్ల ఏం జరుగుతూ ఉంది? మేము అక్కడ హైదరాబాద్లో రైతు బంధు విడుదల చేస్తూ ఉన్నాం. ఏమవుతుంది? మీకు టింగు టింగుమని మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి. మీరు చూసుకుంటే మీకు బ్రహ్మాండంగా డబ్బులు పడుతున్నాయి. అదేవిధంగా రైతు బీమా కూడా ఎవరైనా అదృష్టం లేక చచ్చిపోతే వారం 10 రోజులలో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంకులో డబ్బులు వస్తూ ఉన్నాయి. వడ్లు దపన మీ దగ్గర మేము కొంటే ప్రభుత్వం కొన్నకాడ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలకు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ధరను తీసేస్తామంటే రేపు రైతు బంధు ఎట్లా వస్తుంది? మీరు ఆలోచన చేయాలి. ఏ విధంగా వస్తుంది అంటే మళ్ళా విఆర్ఓలు, మళ్ళా ఎంఆర్ఓలు, మళ్ళా పానీనకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికెట్లు అడుగుతారు మిమ్మల్ని. నీది ఎన్ని ఎకరాలు,
నాది 8 ఎకరాలు. ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది ఏడాదికి. 80,000 30,000 లావు అంటాడు నాకు అంటాడు. మళ్ళీ మొదటికి దళారుల రాజ్యమేనా? ధరని తీసి బంగాళాఖాతం సముద్రంలో వేస్తాము ఉంటారు పీసీసీ అధ్యక్షుడు బట్టి విక్రమార్క గారు, అట్నే రాహుల్ గాంధీ. ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో నాకు తెలియదు. ఆయన నివసం చేసిండా ఇద్దరికన్నా ఆయనకు, ఆయన కూడా మాట్లాడుతుండు. మరి ఏం చేయాలి మనం ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలి అంతేనా? ధరని ఉండన్నా? ఖచ్చితంగా ధరని ఉండాలంటే చేతులు లేవడాలి ఒకసారి అందరు కూడా. ఇదేమో ప్రజలు చెప్తున్నారు, వాళ్ళేమో ఆ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు పేద సాధనలను చూడలే. పెన్షన్ ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు? 200 రూపాయలు ఇచ్చిండ్రు. 70 రూపాయలు ఉండే 40 రూపాయలు ఉండే లాస్ట్కు 200 చేసిండ్రు. బీఆర్ఎస్ గవర్నమెంటే పెన్షన్ ఈరోజు ముందు 1000 చేసింది, తర్వాత 2000 చేసింది. నేను మొన్ననే ప్రకటించిన మార్చి నుంచి ఈ మార్చి అయిపోతే ఎలక్షన్లు గెలిచిన తర్వాత 3000 రూపాయలు అవుతుంది పెన్షన్. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ ఈ 5 ఏళ్లలో 5000 రూపాయల పెన్షన్ అవుతుంది. ఇది మంచిదే కదా? ఈ విధంగా ఏదో తమాషకి ఇచ్చినట్టు బొట్టు పెట్టినట్టు 100, 200, 70, 40 ఇచ్చారు తప్ప పేదలకు కొద్దిగా ఆదుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చేయలే. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కరెంటు కానీ, ప్రాజెక్టుల నీళ్లు నీటి తీరువా లేకుండా ఇవ్వడం కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఎవరైనా పేదింటి బిడ్డల పెళ్లిలు అయితే 100,000 రూపాయలు వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి ద్వారా. ఈ కార్యక్రమాలన్నీ గతంలో ఎందుకు చేయలేదు? వాళ్ళు చేసే ఉద్దేశం లేదు. ఈ ఏరియాలో బావుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు బాగా చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద, భూగర్భ జలం పెరిగింది, కరెంటు మంచిగా ఉంటుంది, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉన్నారు, సస్యశ్యామలం అవుతూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది. అందుకే ఒక నిర్ణయం చేసినాం, ఇంత వడ్లు పండించేటువంటి రాష్ట్రం ఎందుకు పేదలకు మనం సన్నబియ్యం ఇయ్యద్దు? వచ్చే మార్చి తర్వాత 93 లక్షల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్నబియ్యమే పంపిస్తామని మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా కొత్త మేనిఫెస్టో ఇక్కడ ఎమ్మెల్యే గారు, లక్ష్మి గారు మీకు ఇంటింటికి పంపుతూ ఉన్నారు. మీరు చూడండి, బీఆర్ఎస్ పెట్టినటువంటి కొత్త మేనిఫెస్టో, దానిలో ఏమేమి చెప్పినాం, ఆ వాగ్దానాలను కూడా చూడండి. ఆ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తూ గిరిజనులకు కూడా అన్ని విధాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, గిరిజనుల కోసం పొడు పట్టాలు ఇచ్చినాం. ఎవరైతే గిరిజనులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, తప్పకుండా ఈ టర్మ్లో వాళ్ళకు కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ 6 కులస్తులు ఉన్నారు, మాలి కులస్తులు ఉన్నారు. 6 కులస్తులకు ఓబీసీ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అది రావడం లేదు. తప్పకుండా దాని గురించి ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకుంటామని నేను మనవి చేస్తూ ఉన్నా. మాలి కులస్తుల విషయంలో కూడా మేము తీర్మానం పంపించినాం కానీ కేంద్రం పట్టించుకుంటలేదు. నాకు ఇప్పుడే మిత్రుడు ఆకతరం సక్కు గారు, లక్ష్మి గారు కూడా చెప్పినారు మాలి కులస్తుల గురించి. ఇక్కడ వీళ్ళు 2-3-4 కాన్స్టిట్యూన్సీలలో ఉన్నారు, కాగజ్ నగర్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. తప్పకుండా ప్రత్యేకమైనటువంటి కొంత డబ్బు పెట్టి ఆ మాలి కులస్తుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రత్యేకంగా చేస్తాం, వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరిని కలుపుకొని పోతా ఉన్నాం. ఆసిఫాబాద్మే జితనే భీ హమారే ముసల్మాన్ భాయి బహన్ హే, మే ఆప్ తమామ్ లోగోం కు సలాం కర్తా హూం, ఔర్ ఆప్ లోగోం సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి ఆప్ లోగ్ యహాన్ కోవా లక్ష్మి జీ కో జితాయియే. మే ఏక్ బాత్ ఆప్కే కాన్ పే డాల్నా చాహతా హూం. ఎవడా వాళ్ళ లొల్లితో మొత్తం సభ ఖరాబ్ అవుతుందా? మే ఆప్ లోగోం సే అదబన్ గుజారిష్ కర్తా హూం, తెలంగాణ జద్దోజహద్ కే సమయ మే భీ మే ఆసిఫాబాద్.